హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ లాస్యా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇందూర్ క్రియేషన్స్ హెల్త్ అండ్ బ్యూటీ. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. అండ్ మా ఊర్లో బతుకమ్మ సంబరాల్ని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకొని మళ్ళీ మీ దగ్గరికి అయితే వచ్చేసాను. అండ్ బ్లాగ్ అయితే నేను ఈరోజు మీతో షేర్ చేస్తాను. అండ్ అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ పక్కనే బెల్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేసేయండి, ఓకేనా? అండ్ ఇక్కడ వచ్చేసి మా అత్తయ్య బతుకమ్మ రెడీ చేస్తుంది అండ్ నేను వచ్చేసి వంటలు ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. అండ్ మనది వచ్చేసి మొత్తం కిచెన్ పోస్ట్ అనమాట. సో ఎప్పుడు గజ్వేల్కి వెళ్ళినా ఫస్ట్ నేను కిచెన్లో ఉంటాను, ఆ తర్వాత వేరే పనులన్నీ కూడా అత్తయ్య చేస్తారు, ఓకేనా? అండ్ ఇక్కడ మా అత్తయ్య బతుకమ్మ ప్రిపేర్ చేస్తుంది. చాలా చాలా చిన్నగా చేసామన్నమాట, ఎందుకంటే టూ కాస్ట్ అన్నీ కూడా చాలా చాలా కాస్ట్ బాగా ఉన్నాయన్నమాట. అందుకని పైన మాకు ఫ్లవర్స్ వెళ్ళాయి కదా, సో అవి అండ్ కొంచెం గునుక పువ్వు, కొంచెం తంగిడి పువ్వుతో వేసి మేము చిన్న బతుకమ్మ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాం. అండ్ ఇక్కడ ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసి నేను ముద్ద వంకాయ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి బతుకమ్మ పులుసు. సో బతుకమ్మ పులుసు అంటుంది ఏంటబ్బా అనుకుంటున్నారు కదా. సో నాకు మ్యారేజ్ అయిన కొత్తలో మా అత్తయ్య వాళ్ళు, మా హస్బెండ్ అందరూ కలిసి బతుకమ్మ పులుసు అంటే అదేంటబ్బా, అదేలా ఉంటుంది, ఇంకేం ప్రిపేర్ చేస్తారు వీళ్ళు అనుకునేదాన్ని. ఏం లేదు, మా అత్తయ్య చిన్నప్పుడు వాళ్ళకి సద్దుల బతుకమ్మ కదా యాక్చువల్గా, సో ఈ పులుసు రెడీ చేసి బతుకమ్మకి పులుసు చేస్తారని చెప్తే ఇంకా వాళ్ళు బతుకమ్మ పులుసే అనడం స్టార్ట్ చేశారంట. సో ఇదేం లేదండి, పులిహోర పులుసు వాళ్ళు అలా అంటారు. ఫస్ట్లో నేను చాలా షాక్ అయ్యేదాన్ని, ఇప్పుడు అలవాటు అయిపోయింది. సో మీరు షాక్ అవ్వకూడదని నేను క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చానమాట, ఓకేనా? అండ్ ఇక్కడ వచ్చేసి పులిహోర పులుసు స్టార్ట్ చేసాం సద్దుల బతుకమ్మ కాబట్టి కంప్లీట్గా మేము 5 ఐటమ్స్ అయితే తీసుకొని వెళ్తాము. అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి పులిహోర పులుసు అండ్ సెకండ్ వన్ వచ్చేసి గుమ్మడికాయ దేవుడి దగ్గర కొడతాం కదా, సో గుమ్మడికాయ కర్రీ చేస్తాము. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి పచ్చడన్నం, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి దద్దోజనం, ఐ మీన్ పెరుగు రైస్, అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి మలిద ముద్దలు. అండ్ ఈ రెసిపీ వచ్చేసి నేను కంప్లీట్గా ఫాలో అయింది విస్మై ఫుడ్ నుంచి. సో విస్మై ఫుడ్లో చాలా చాలా బాగుంటుందండి ఈ రెసిపీ, ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, ఓకేనా? సో మా అత్తయ్య వాళ్ళు చేసే ప్రాసెస్ నాకు నచ్చలేదు, చేతంతా కాలేది, బట్ ముద్దలు మాత్రం వచ్చేవి కాదనమాట. ఇవి వచ్చేసి సాఫ్ట్గా వచ్చాయి, చాలా బాగుంది టేస్ట్ కూడా. అండ్ ఈ వంటలు ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసేసి తర్వాత మా పాపని రెడీ చేసేసి ఇంకా వాళ్ళిద్దరిని కిందికి పంపించాను. అండ్ 4:30 నుంచే బతుకమ్మ స్టార్ట్ అయిపోయింది, ఇంకా మా అత్తయ్య హడావిడి చేస్తూ ఉంది. అండ్ ఫస్ట్ అయితే వాళ్ళిద్దరిని రెడీ చేసి ఇంట్లో వాళ్ళిద్దరు కలిసి ఒక సాంగ్ పాడి అండ్ కిందికి వెళ్ళిపోయారు హ్యాపీగా. సో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత రెడీ అయ్యి నేను వెళ్ళాను. అండ్ అప్పటి వరకు కొంచెం సేపు ఆడుకుంటారు కదా అనేసి నేనైతే ఈ విధంగా రెడీ అయిపోయాను. సో ఈ యాక్చువల్గా ప్రాసెస్ అంతా వేరే ఉండే, బట్ హడావిడి అయిపోయింది కాబట్టి సో నేను అవన్నీ కూడా మీకు ఏం షూట్ చేయలేదు. చాలా బాగా చేద్దాం అనుకున్నాను బట్ అవ్వలేదండి. నాకు తెలుసు, నేను అనుకున్నప్పుడు నాకు ఏవి జరగవు, అనుకున్నప్పుడే అన్ని బాగా జరుగుతాయన్నమాట. అండ్ నిజంగా ట్రెడిషనే అండి, మన ఊర్లో మన సిటీలో అయితే ఇలా అస్సలు ఉండదు. సో మీ అందరికీ తెలుసు కదా, బతుకమ్మ ఫెస్టివల్ అంటే ఖచ్చితంగా పల్లెటూరే. అండ్ కేసీఆర్ కాన్స్టిట్యూన్సీ వచ్చిన తర్వాత మాత్రం తెలంగాణ లో సూపర్ సూపర్ అంటే గజ్వేల్లోనే బతుకమ్మ ఫెస్టివల్ అనమాట, చాలా చాలా బాగా జరుగుతుంది. అండ్ నార్మల్గా మా ఊరు అని చెప్పడం కాదు కానీ రియల్గానే చాలా చాలా బాగుంటుందండి. అండ్ అక్కడ మధ్యలో ఒక ఆంటీ నించొని బతుకమ్మ సాంగ్ పాడుతూ ఉంది. అండ్ అక్కడ ఆంటీ పాడుతూ ఉంటే అవన్నీ మనం రిపీట్గా అంటూ మనం ఆ సాంగ్ పాడాలి. యాక్చువల్గా నేను వెళ్ళేటప్పటికి చాలామంది వెళ్ళిపోయారు అండ్ నేను ఆడుతున్నప్పుడు చాలామంది యాడ్ అయ్యారు. బట్ మా ఇంటి నుంచి బతుకమ్మ చెరువు అనేది చాలా చాలా లాంగ్ అనమాట, సో అంత దూరం వెళ్ళడానికి చాలా టైం పడుతుంది కదా అనేసి ఇంకా మేము కారులో వెళ్ళిపోయాము. అండ్ ఎక్కువసేపు ఆడలేదు, అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆడుకోవచ్చు కదా అనేసి అక్కడ మేము ఎక్కువసేపు ఆడలేదన్నమాట. సో ఈ వీడియో అంతా కూడా మా పాప షూట్ చేస్తూ ఉంది అండ్ చెప్పాను నేనే, సో షూట్ చేయమని తను షూట్ చేస్తూ ఉంది. అండ్ కాళ్ళు కలవాలి, చేతులు కలవాలి, సో ఆ విధంగా అందరూ మోచేతులన్నీ ఆనించుకుంటూ ఈ విధంగా బతుకమ్మ ఆడుతూ ఉంటారు. నిజంగా చెప్పాలంటే పెళ్ళయ్యేంత వరకు కూడా నేను బతుకమ్మ ఆడలేదు, సో పెళ్ళయిన తర్వాతే నాకు అలవాటు అయిందనమాట. మా ఊళ్ళో చాలా చాలా బాగా చేస్తారు అండ్ మా ఇంటి ముందరే ఇదంతా కాబట్టి ఇంకా హ్యాపీగా అనిపించింది మాకు. యా మొత్తానికి ఫైనల్గా నేర్చుకున్నాను. ఫస్ట్లో అనిల్ అనేవాడు అనమాట, సో మొత్తానికి అర్థం నేర్చుకున్నావు అనేసి. సో అదేం పెద్ద విద్య కాదు, బట్ ఏంటంటే అదొక హ్యాపీనెస్ అండి రియల్గా. అందరూ ఆడవాళ్ళందరూ కలిసి ఆ విధంగా ఫుల్గా కలర్ఫుల్గా రెడీ అయిపోతారు. ఆ ఒక్క సాయంత్రం మాత్రం ఫుల్ కలర్ఫుల్ అనమాట, ఎక్కడ చూసినా ఫుల్ కలర్ఫుల్గా కనిపిస్తాము. అండ్ చాలా చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాము. సో ఇంకా కొంచెం సేపు ఆడిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అలా ఆడుకున్నాము. ఆడిన తర్వాత ఇంకా మళ్ళీ అక్కడ చెరువు దగ్గర ఎలాగో ఆడుతాము
అర్థం కదా, సరే వెళ్దాం అనేసరికి వెళ్ళిపోయాం అన్నమాట. ఎందుకంటే పిల్లలు చిన్నగా ఉన్నారు కదా, సో సేఫ్గా వెళ్ళాలనేసి. అండ్ మా మరిది మమ్మల్ని కార్లో తీసుకొని వెళ్ళిపోయారు. సో అంత లాంగ్ నడవడానికి చాలా టైం పడుతుంది. అండ్ పిల్లలు ఉన్నారు, బతుకమ్మ ఉంది కదా, అండ్ దాంతోపాటు సద్దుల బతుకమ్మ కాబట్టి సద్దులు కూడా ఉంటాయి కాబట్టి. సో మేము కారులో వెళ్ళిపోయాము. అండ్ తిన్ వచ్చేసి మా తోటికోడలండి, అండ్ మా చెల్లెలు తోటికోడలు, అండ్ మా చిన్నత్తయ్య వాళ్ళ కోడలు అనమాట తను. అండ్ చాలా అందరినీ కలిశాను. సో వెళ్ళింది 2 డేస్ అయినప్పటికీ, బతుకమ్మ ఫెస్టివల్ కాబట్టి అందరూ అక్కడికే వస్తారు కాబట్టి, సో మ్యాక్సిమం అందరూ కూడా కలిశారనమాట. అండ్ ఒక 3-4 మెంబర్స్ మిస్ అయ్యారు, బట్ మ్యాక్సిమం అందరినీ కలిశాను. యాక్చువల్గా మా చిన్న మరదలు స్వప్న కూడా అక్కడే ఉందనుకున్నాను, బట్ తను మాత్రం వాళ్ళ ఊర్లోనే చేసుకుందంట. సో వాళ్ళు హైదరాబాద్లోనే ఉంటారు, బాలాజీ నగర్లో. తను కలుస్తుందేమో అనుకున్నాను, బట్ తను కలవలేదండి. అండ్ మా పెద్దవదిన కలిసింది సరిత వదిన అనేసి, అండ్ మా తోటి కోడలు కలిశారు సమత అండ్ లావణ్య. సో అందరినీ కలిసి ఇంకా హ్యాపీగా బతుకమ్మ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకున్నాము. అండ్ వాళ్ళని కూడా నేను ఇక్కడ మీకు ఇంట్రొడ్యూస్ చేస్తాను. ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది, సో మనం ఇక్కడ ఎక్కడో వర్క్ పరంగా జాబ్ పరంగా వచ్చేసి మనం ఇక్కడ ఇంత దూరంలో ఉండి ఎవరు లేకుండా ఉంటున్నాం. అదే మన ఊర్లో ఉండుంటే ఖచ్చితంగా అందరినీ కలిసేవాళ్ళం, ఏ ఫంక్షన్స్ అయినా ఈజీగా అటెండ్ చేసి వెళ్ళేవాళ్ళమని అనిపించేది నాకు. అండ్ ఇక్కడ బతుకమ్మ చెరువు దగ్గరికి వెళ్తున్నామండి. సో బతుకమ్మలు వేసే దగ్గర అక్కడ చెరువులో వేరే వాళ్ళు ఆల్రెడీ నించొని ఉంటారు, వాళ్ళకి మనం బతుకమ్మలు ఇచ్చేసి తర్వాత మనం అక్కడ నుంచి సేఫ్గా వచ్చేయడమే. మనల్ని అయితే లోపలికి వెళ్ళడానికి అలౌ చేయరు. సో చూస్తున్నారు కదా బతుకమ్మ ఎంత కలర్ఫుల్గా ఉందనేసి, ఆ చెరువులో కూడా ఫుల్గా కలర్ఫుల్గా కనిపించాయి బతుకమ్మలు, రకరకాల ఫ్లవర్స్. అండ్ ఎవ్రీ ఇయర్ కూడా ఒక కాంటెస్ట్ జరిగేదన్నమాట, ఎవరైతే ఎక్కువగా పెద్దగా చేస్తారో, ఎవరైతే ట్రెడిషన్ని ఫాలో అవుతారో వాళ్ళకి గిఫ్ట్ అనేది అనౌన్స్ చేసేవాళ్ళు అనమాట. సో నేను ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటే మావాడు నన్ను డిస్టర్బ్ చేస్తూ ఉన్నాడు. అండ్ ఇక్కడ మా అత్తయ్య వచ్చేసి నాకు పసుపు వాయనం ఇస్తుందండి. 2 గౌరమ్మలు చేస్తామని చెప్పాను కదా, సో ఒక గౌరమ్మ వచ్చేసి మనం వాటర్లో వదిలేస్తాము, అండ్ ఇంకో గౌరమ్మ వచ్చేసి మనం ఆ విధంగా పాట పాడుకొని తర్వాత వాయనాలు ఇచ్చుకోవాలి. అండ్ తినొచ్చేసి మా లావణ్యక్క, అండ్ తినొచ్చేసి మా చెల్లెలు సమత, వీళ్ళిద్దరు తోటి కోడళ్ళు, మా పెద్దట్టే వాళ్ళ కోడళ్ళు. సో అందరూ పిల్లలతో మేమంతా గలగల గలగల ఫుల్గా, అంటే ఎప్పుడు కలం బట్ కలిసినప్పుడు కూడా ఫుల్ హ్యాపీగా మాట్లాడుకుంటాము. అండ్ అందరూ కూడా చాలా చాలా ఫ్రీగా ఉంటారు. ఖచ్చితంగా అందరితో కలిసి ఫ్యూచర్లో ఒక వ్లాగ్ అయితే ప్లాన్ చేస్తానండి, ఫుల్ ఫుల్ ఫన్నీగా ఉంటుంది. సో తినొచ్చేసి మా పెద్ద వదిన, వీడియో తీస్తున్నానని చెప్తే ఆ తీయు ఏంటి అని అంటుంది. అండ్ తినొచ్చేసి మా పెద్ద వదిన వాళ్ళ కూతురు మను. సో అందరినీ కలిసినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. అండ్ ఫెస్టివల్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత అండ్ అన్నీ ఓపెన్ చేసేసుకొని ఇంకా హ్యాపీగా తినేస్తున్నాము. డిన్నర్ కూడా అక్కడే ఫినిష్ చేసుకొని వచ్చేసాము. మా విఘ్నేష్ అయితే అక్కడ అందరినీ చూసి వాడంతా వాడే తిన్నాడనమాట. సో చూస్తున్నారు కదా ఎంత పెద్దగా చేస్తారు పండగ అనేసి. నాకైతే ఫుల్ ట్రెడిషన్, ఫుల్ ఫాలోయింగ్ అండ్ మంచిగా అనిపిస్తుంది. అండ్ ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నెక్స్ట్ వీడియోలో మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అండ్ రేపు వచ్చేసి దసరా బ్లాగ్ని నేను మీతో షేర్ చేస్తాను. ఓకేనా? సో అంతవరకు టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ. బై బై.